हाय फ्रेंड्स मी इंटी दग्गर उन्नटुवंटी तक्कुव मेकअप किट तो मेकअप एला चेसुकोवाली अनेदी ई वीडियोलो चूपिस्तानु। फस्ट मीरु फेस मोत्तम रोज वाटर नी अप्लाई चेसुकोंडी। लाक्टोकेलामाइन मी दग्गर उन्नट्लयिते लाक्टोकेलामाइन नी फेस मोत्तम अप्लाई चेयंडी। रोज वाटर अप्लाई चेसिन तर्वात मंचिगा स्प्रेड चेसी मार्च चेयंडी। మీ దగ్గర ఫౌండేషన్ ఉన్నట్లయితే మీరు ఫౌండేషన్ ని కూడా యూస్ చేయొచ్చు లాక్టోక్ ఎలిమెంట్ ప్లేస్ లో। నేను ఇక్కడ క్రలాం కంపెనీది FS22 షేడ్ నంబర్ ని యూస్ చేస్తున్నాను। లాక్టోక్ ఎలిమెంట్ ఫౌండేషన్ లేక బేస్ ని మనము ఫేస్ మీద అప్లై చేసినప్పుడు ఫస్ట్ మంచిగా ఫేస్ అంతా స్ప్రెడ్ చేయాలి। దాని తర్వాత ఫింగర్ తో ఇలా డాబ్ డాబ్ చేస్తూ ఫౌండేషన్ లేక బేస్ ని స్కిన్ లో మార్జ్ చేయాలి। మీ దగ్గర స్పాంజ్ లేకపోయినట్లయితే ఇలా ఫింగర్ ని యూస్ చేసి డాబ్ చేయడం వల్ల మంచిగా స్కిన్ లో మార్జ్ అవుతుంది। చాంబర్ కంపెనీది ఐ షాడో యూస్ చేస్తున్నాను। ఇందులో ఆఫ్ వైట్ కలర్ ని మొత్తం ఐ మీద అప్లై చేస్తున్నాను। ఇలా అప్లై చేయడం వల్ల డార్క్ ఐ సర్కిల్ లేక అనీవెన్ స్కిన్ ఉన్నట్లయితే ఈవెన్ గా తయారవుతుంది। దీని మీద ఐ షాడో అప్లై చేయడం వల్ల మంచి లుక్ వస్తుంది। कॉपर कलर आई शैडो ने अप्लाई चेस्तुन्नानु। फर्स्ट मी दग्गर पिंक कलर लेका रेड कलर उन्नट्लयिते अदी कूडा मीरु अप्लाई चेसुकोवच्चु। मी दग्गर आई शैडो ब्रश लेनट्लयिते मीरु फिंगर नी यूज चेसी कूडा मंचिगा मार्ज चेयोच्चु। ब्रश कंटे कूडा फिंगर नी यूज चेयडं वल्ल इंका मंचिगा मार्ज अवुतुंदी। डार्क ब्राउन कलर नी आई चिवरी भागं नुंचि अप्लाई चेयडं स्टार्ट चेस्तुन्नानु। ఐ షాడో ని అప్లై చేసేటప్పుడు మంచిగా బ్లెండ్ చేయాలి లేకుంటే ప్యాచ్ లా కనిపిస్తుంది। ఐ లైనర్ ని తిక్కుగా పొడవుగా అప్లై చేయాలి। ఐబ్రో లెంగ్త్ ఎండ్ వరకు ఐ లైనర్ లెంగ్త్ ని డ్రా చేయొచ్చు। ఐ లైనర్ అప్లై చేసిన తర్వాత మీరు కాజల్ ని అప్లై చేయాలి। కాటుక అప్లై చేసిన తర్వాత కింద సైడ్ కూడా మీరు ఒక ఎక్స్ట్రా ఐలైనర్ ని డ్రా చేయాలి। చూడండి ఇక్కడ కాటుక అప్లై చేసిన తర్వాత కాటుక కింద భాగంలో ఒక ఎక్స్ట్రా ఐలైనర్ ని అప్లై చేస్తున్నాము। పైన ఒక ఐలైనర్ కింద ఒక ఐలైనర్ రెండు లైనర్ ని అప్లై చేసాము। ఈ రెండు లైన్స్ మధ్యలో వైట్ కలర్ ఐలైనర్ ని అప్లై చేయాలి। మీ దగ్గర వైట్ కలర్ ఐలైనర్ లేకపోయినట్లయితే फेस पाउडर ने वाटर लो मिक्स चेसी इला अप्लाई चेसुकोवच्चु। कैमेलियन कंपनी दी ब्लशर यूज चेसी चीक्स मीदा ब्लशर अप्लाई चेस्तुन्नानु। मी दग्गर ब्लशर लेकपोयिनट्लयिते आई शाडो नी कूडा ब्लशर ला यूज चेयोच्चु। लिपस्टिक नी कूडा ब्लशर ला यूज चेसुकोवच्चु। लिप्स कोसम डार्क रेड कलर लेक डार्क मेरून कलर नी सेलेक्ट चेसुकोंडी। लिपस्टिक अप्लाई चेयडम मोदटिसारैते मीरु लिप लाइनर ब्रश नी यूज चेसी लिप शेप लो फस्ट लाइन नी ड्रा चेसुकोंडी। दान तर्वात लिप कलर फिल चेयडम ईजीगा उंटुंदी। ఐబ్రో డిఫైనర్ ప్యాలెట్ ని యూస్ చేసి బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ రెండు కలర్స్ ని మిక్స్ చేసి ఐబ్రోస్ ని డ్రా చేస్తాను। ఇలా రెండు కలర్లు మిక్స్ చేయడం వల్ల మీకు నేచురల్ లుక్ వస్తుంది। ఇక్కడ మీరు ఐబ్రోస్ ని తిక్కుగా పొడవుగా డ్రా చేసుకోవాలి। ఈ మేకప్ లో మీ దగ్గర ఐబ్రో డిఫైనర్ లేకపోయినట్లయితే బ్లాక్ కలర్ కాటుక పెన్సిల్ ని బ్రౌన్ కలర్ కాటుక పెన్సిల్ ని రెండింటిని మిక్స్ చేసి కూడా ఐబ్రోస్ కి షేప్ ఇవ్వచ్చు। ఈ రోజు ఈ వీడియోలో మనము మన దగ్గర ప్రాపర్ మేకప్ కిట్ లేనప్పుడు ఉన్నటువంటి తక్కువ మేకప్ కిట్ తోనే ఎలా యూస్ చేసుకోవచ్చు అన్న ఐడియాతో పాటు చేస్తున్నాము। ఇక్కడ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ని ప్రెస్ చేయండి। అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి। మా దుర్గాదేవి లేక శివుడు ఇంకా ఎక్కువ గంభీర రూపం కనిపించడానికి బిందీ ప్లేస్ లో మీరు శివుని యొక్క మూడవ కన్నని డ్రా చేయొచ్చు।
ఇలా శివ భగవాని కంటిని మీరు డ్రా చేయటం వల్ల ఇంకా ఎక్కువ గంభీర రూపం వస్తుంది. ఇది డ్రా చేయడానికి కాటుకని వాడాను. ఇక్కడ వైట్ కలర్ ఫేస్ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి యూస్ చేస్తున్నాను. మీ దగ్గర వైట్ కలర్ తిలకం లేక లైనర్ ఉన్నట్లయితే అది కూడా యూస్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ లిప్స్టిక్ని యూస్ చేసి మిగిలిన ఏరియాని ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఫేస్ పౌడర్లో వాటర్ మిక్స్ చేసి యూస్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ని ఇక ముందు కూడా చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్తో పాటు బెల్ ఐకాన్ బటన్ని కూడా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేయటం వల్ల నా ప్రతి ఒక్క న్యూ వీడియోని మీరు వెంటనే చూడడానికి నోటిఫికేషన్లో దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ముందు ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.